नमस्ते चिरुधान्याल चैनल की स्वागत वंकाय निल्व पच्चन पट्टुकोवडं चाला कष्टं अनुकुंटारु चाला मंदि कानी अदि चाला ईजी टमाटा निल्व पच्चनि एला पट्टुकुंटामो इंचुमिंचु अलागे वंकाय पच्चनि पट्टुकोवच्चु ఈ విధంగా కొలతలతో వంకాయ పచ్చడి పట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ముందు వంకాయలు మన కూరలో మొలగ రోజు వాడే వంకాయలు కాకుండా ఇలా yellow color లో ఉండాలి బాగా ముదిరిన వంకాయల్నే ఈ పచ్చడికి మనం వాడాలి అది బాగా గుర్తుపెట్టుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాయల్ని బాగా ఆరాకి మాత్రమే కట్ చేసుకోండి తడిగా ఉన్న కాయల్ని కట్ చేసుకోకూడదు చిన్న చిన్నగా ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది కాయల్ని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి ఎందుకంటే పురుగు ఎక్కువ ఉంటుంది ఇట్లా అందువల్ల చూసుకొని జాగ్రత్తగా కాయల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ కాయల్లో కొంచెం కొన్ని ముక్కలు కట్ చేసుకోగానే కొంచెం ఉప్పు పసుపు ఆ కాయల్కి కలుపుకొని ఆ ముక్కలకు కలుపుకొని మనం ఒకసారి కుదుపుని పక్కన పెట్టుకుంటే వంకాయ ముక్కలు కండ్రెక్కవు కాయలు మొత్తం కోసే వరకు ఆకుండా కొంచెం కొంచెం ఉప్పు పసుపు కలుపుకుంటూ ముక్కల్ని మొత్తం కోసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కోసేసుకున్నాక మనం టమాటా పచ్చడికి అడుగున చింతపండు పెట్టి పైన టమాటా ముక్కల్ని వేస్తామో అలాగే జాడి అడుగున లేకపోతే ఎయిర్టైట్ కంటైనర్ అడుగున ఇలా చింతపండు వేసి పైన కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా నొక్కి మూత పెట్టి 3 రోజులు ఊరనివ్వాలి 3 రోజుల తర్వాత ఇలా ఊరి ఇలా ఉంటాయి వంకాయ ముక్కలు జాగ్రత్తగా ఊట రాకుండా ఓన్లీ వంకాయ ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి మనం వీటిని ఎండబెట్టకూడదు డైరెక్ట్ గా పచ్చడి పట్టేసుకోవచ్చు అడుగున ఉన్న చింతపండు గుజ్జుని వెల్లుల్లిపాయలతో పాటు నేను మిక్సీ పట్టేస్తున్నాను వెల్లుల్లిపాయల్ని కూడా రొబ్బలు వేరు చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కల్లోకి మెంతి పిండి ఆవు పిండి కారం పసుపు ఉప్పు మనం ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి వేసుకోక్కర్లేదు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం అంత కలుపుకున్న చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జుని కూడా చింతపండు వెల్లుల్లి గుజ్జు ఉంది కదా అది కూడా వేసి మొత్తం అన్ని ముక్కలకి వంకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక తాలింపుని యాడ్ చేసుకోవాలి తాలింపులో ఆవాలు ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసాను ఇష్టమన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తాలింపుని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది పచ్చడి పట్టుకునేటప్పుడు ఒకటి విషయం మాత్రం నిల్వ ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే తడి లేకుండా వస్తువులను మాత్రమే వాడాలి తడున్నవి వాడితే పచ్చడి పాడైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా చిరుధాన్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ